నెమ్మదిగా తిను, అలా ఫాస్ట్ గా తినేస్తే మళ్ళీ దగ్గు వస్తుంది. కాస్త నెమ్మదిగా తిను. నెమ్మదిగా తింటే ఆకలి తీరదక్క, గబగబ తినాల్సిందే. నాకెందుకక్క? తిను, నీకు ఆకలిగా ఉందన్నావుగా. అది ఇక వెళ్దామా? లేదక్క, నాకింకా ఆకలిగా ఉంది. మనం వడ తిందామా అక్క? వడనా అన్నా? ఏంటమ్మా వడ ఎంత? ప్లేట్ 50 రూపాయలమ్మా. ప్లేట్ 50 రూపాయలంటే సరే అన్నా, మా తమ్ముడికి ఒక ప్లేట్ వడ తీసుకురండి. ప్లేట్ వడ? లక్షలు వాళ్ళ ఇల్లు ఎక్కడ? అదిగో అక్కడే. నేనిచ్చిన దొంగ నోటు వల్ల వీళ్ళు ఖచ్చితంగా ఎక్కడో అక్కడ దొరికిపోయుంటారు. వాళ్ళ దగ్గర నుంచి బయటికి రావడానికి ఖచ్చితంగా టైం పడుతుంది. ఈ లోపల నేను మేఘనని చూడాలి, దాని సంగతి తేల్చాలి. మేఘనా, కొంపు తీసి చచ్చిపోయిందా? నువ్వు అంత తేలిగ్గా చచ్చిపోతే ఎలా మేఘనా? నువ్వు చావాలి, కానీ ఇంత సింపుల్గా కాదు. నేను నీ జీవితంలో
ఎన్ని కష్టాలు రావాలి అనుకున్నానో అన్ని కష్టాలు రావాలి. అది నువ్వు అనుభవించాలి. నువ్వు కన్నీళ్లు పెట్టుకున్న ప్రతిసారి మా నాన్న ఆత్మకి సంతృప్తి కలుగుతుంది అని నేను సంతోషించాలి. అవన్నీ జరిగిన తరువాత కానీ నువ్వు చచ్చిపోవడానికి వీల్లేదు. అంత ఈజీగా ఎలా చచ్చిపోతావు? మేఘనా, మేఘనా, నిన్ను చూస్తుంటే నాకు జాలి కలగడం లేదు. మేఘనా, కసిగా ఉంది, కోపంగా ఉంది. ఎందుకు నా తండ్రి ప్రాణాలు తీసావా అని నిన్ను నిలదీయాలనుంది. నీ స్వార్థం కోసం, నీకు పేరు రావడం కోసం ఏ తప్పు చేయని మా నాన్నని అన్యాయంగా చంపినందుకు నిన్ను కసి తీరా తిట్టాలనుంది. లేదు, కేవలం నిన్ను తిడితే సరిపోదు. అనుభవించాలి, చేసిన దానికి గోరున ఏడవాలి. ఏ తప్పు చేస్తే నాకీ కర్మ పట్టిందా అని ఏడుస్తూ ఉండాలి. ఏదో ఒకరోజు నువ్వు చేసిన తప్పులన్నీ గుర్తుకొస్తాయి. అందులో మా నాన్నని అన్యాయంగా చంపేసిన విషయం నీ మనసుకి తెలుస్తుంది. అప్పుడు నువ్వు కుమిలి కుమిలి ఏడుస్తుంటే ఆ రోజు వచ్చి చెప్తాను, నువ్వు చేసిన పనికే నేను ఇదంతా చేశాను అని. అప్పటి వరకు ప్రాణాలతో ఉండు. దీని దగ్గరున్న నా ఒక్క కాలి గొలుసు కూడా తీసేసుకున్నానంటే ఇక ఏ క్లూ దొరకదు. నేను ఎవరికీ తెలియకుండా గుడి నుంచి ఇంటికి వచ్చినట్లు, కాంతం ఫోన్ తీసుకుని లాయర్కి ఫోన్ చేసినట్లు ఈ వివరాలు ఏవీ తెలియకుండా ఉండిపోతాయి. అసలు ఆ చెక్కు ఎలా వెళ్ళింది అనేది కూడా ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్గా మిగిలిపోతుంది. ఎక్కడ దాచావి, ఎక్కడ దాచావే కాలు గొలుసు? ఏదో శబ్దం వస్తోంది. ఎవరు వచ్చేలా ఉన్నారే? ఇక్కడ ఉండడం మంచిది కాదు. పార్సల్ బిల్ తీసుకో. వెళ్దామా తమ్ముడు? అవునక్క, అమ్మ కళ్ళు తెరవకుండా పడుకునుంది కదా, మరి అమ్మ కోసం టిఫిన్ తీసుకెళ్తే తింటుందా? నిద్ర లేచిన తర్వాత పెడదాంలే, రా. అంకుల్, 150 రూపాయలమ్మా. అంటే ఇంగ్లీష్ లో ఎంత అంకుల్? 150 రూపీస్. అంకుల్, మీరు ఒకసారి పెన్ను పేపర్ ఇవ్వరా? ఎందుకు? ఇవ్వండి అంకుల్, చెప్తాను. అది
చెప్తున్నావు? అదే అక్క, మన దగ్గర 500 ఉన్నాయి కదా, 500లో నుంచి 150 రూపీస్ తీసేస్తే మనకెంత వస్తాయని లెక్కేస్తున్నాను. దానికి ఇవన్నీ పెట్టే లెక్కలేయాలా? 500 - 150 = 350. నీకు లెక్కలు బాగా వచ్చమ్మా. అవును అంకుల్, మా క్లాసులో నేనే ఫస్ట్, మా క్లాసులో నేనే లాస్ట్. నాకు అసలు మ్యాథ్స్ అంటేనే రావు. అందుకే మీ అక్క దగ్గర రోజు ట్యూషన్ చెప్పించుకో, బాగా చెప్తుంది. ఇదిగోండి అంకుల్. ఇదిగో. థ్యాంక్స్ అంకుల్. అలాగే అమ్మా. దొంగనోటు! ఏయ్ పిల్లలు, ఆగండి! ఏయ్ పిల్లలు, ఆగండి! ఏమైంది అంకుల్? అదేమ్మా, ఈ నోటు చల్లదు, వేరే నోటు ఉంటే ఇవ్వండి. ఏంటి అలా చూస్తున్నారు, ఇవ్వండి. మా దగ్గర వేరే నోటు లేదు అంకుల్. అదేంటమ్మా, వేరే నోటు లేకపోతే ఎలా, మా డబ్బులు ఎవరు కడతారు? మీరు తిన్నారు, మళ్ళీ పార్సిల్ కూడా కట్టించుకున్నారు. ఏమో అంకుల్, మా దగ్గర ఉంది ఆ ఒక్క నోటే. సరే, మీ నాన్న ఫోన్ నంబర్ చెప్పు, నేను ఫోన్ చేస్తాను, ఆయన వచ్చి డబ్బులు కడతాడు. మా నాన్న ఫోన్ తీయడు అంకుల్. మరి మీ అమ్మగారు ఫోన్ నంబర్ చెప్పు. మా అమ్మకి ఒంట్లో బాగాలేదు అంకుల్, పడుకొని ఉంది, జ్వరం కూడా వచ్చింది, అందుకే అమ్మ కోసం ఇదిగో ఇవి తీసుకెళ్తున్నాం. అంటే కడుపు నిండా తిని చల్లని నోటు నా మొహాన్ని కొట్టేసి పారిపోదాం అనుకుంటున్నారా? ఇది మీకు పుట్టిన బుద్ధా, లేదా మీ అమ్మా నాన్న ట్రైనింగ్ ఇచ్చి పంపించారా? అంకుల్, మేం చెప్పేది నిజం. అమ్మకు ఒంట్లో బాగాలేదు, తను కళ్ళు తిరిగి పడిపోయిందని డాక్టర్కి చూపించాలని ఆంటీ చెప్పారు. ఓహో, దొరికిపోతే ఇలా కూడా చెప్పమని మీ అమ్మ చెప్పిందా? లేదు అంకుల్, మేం చెప్పేది నిజమే. హాపు, మీలాంటి వాళ్ళని రోజుకి ఎంతమంది చూస్తుంటాను. ప్రతి వాళ్ళకి ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. చిన్నపిల్లలు కదా, ఏం చేయకుండా వదిలేస్తారులేనే ధైర్యంతో మీ అమ్మా నాన్నలు ప్లాన్ చేసి పంపించారా? అమ్మో, ఇంత చిన్న వయసులోనే ఇన్ని నాటకాలు ఆడుతున్నారంటే పెద్దయిన తర్వాత ఇంకెన్ని నాటకాలు ఆడతారో. మర్యాదగా డబ్బులు ఇచ్చి కదలండి. లేదు అంకుల్, మీరు కావాలంటే ఇవి తీసుకోండి, అంతేగాని మా దగ్గర ఇంకా డబ్బులు లేవు అంకుల్. ఇవిచ్చారు, మరి తినదానికి డబ్బులు ఎవరిస్తారు? మా దగ్గర లేవు అంకుల్. లేవా? మీ దగ్గర నుంచి డబ్బులు ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. మిమ్మల్ని హోటల్లో కట్టిపడేస్తే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ అమ్మా నాన్న వస్తారు. మీ అమ్మా నాన్న వచ్చిన తర్వాత అప్పుడు వసూలు చేస్తాను డబ్బులు. రండి, రమ్మంటుంటే. అంకుల్, అంకుల్! రే రమణ, ఇలా రా. సార్. ఇదిగో వీళ్ళిద్దరూ తిండి తినేసి డబ్బులు కట్టకుండా పారిపోతున్నారు. వీళ్ళ సంగతి కాస్త చూసుకో, లోపల కూర్చోబెట్టి ఏమేం పనులున్నాయో అన్నీ చేయించు. అలాగే సార్. ఈ లోపల వాళ్ళ అమ్మా నాన్న వస్తారు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎలా వసూలు చేయాలో నేను చూసుకుంటాను. నడవండి. ఇదిగో ఆ మూలలో ఈ మూల మొత్తం అంతా శుభ్రంగా తుడువు. అలాగే అమ్మగారు. అదిగో అక్కడ అక్కడ తుడువు. అలాగేనమ్మా. అబ్బబ్బా, ఏం పిల్లలు ఏంటో, ఇల్లు అంతా నాశనం చేసి పడేశారు. ఎక్కడ చూసినా వీళ్ల పుస్తకాలు, వీళ్ల పెన్నులే. ఎక్కడ పెడితే అక్కడ గోడల మీద రాతలు. అసలు ఇలాగైనా ఇల్లు పెట్టుకునేది? ఇది సంసార్లుండే కొంపేనా? చిచ్చి, కొంచెం కూడా బాధ్యత లేదు వీళ్ళకి. అయినా ఎందుకుంటుందిలే, ఇది తన ఇల్లు అనుకుంటేనే కదా. చిచ్చిచ్చి, ఇంటిని సర్వనాశనం చేసి వదిలిపెట్టారు. ఇదిగో అమ్మాయి, నిన్నే ఇలారా, ఇదంతా ఎవరు చేస్తారు? చెయ్యి. సరే.
ఏంటి వీళ్ళో వీడే నవ్వేసుకుంటున్నాడు, కొంపదీసి ఇంకా మేఘన జ్ఞాపకాలతోనే బతికేస్తున్నాడా ఏంటి? ఏం చేస్తున్నావరా? ఏం లేదు బామ్మ. ఏమీ లేకపోవడం ఏంటి? ఏంటి ఆ బొట్టు పిల్లల్ని చూస్తుంటే నీకు మేఘన జ్ఞాపకం వస్తోందా? వెళ్ళిపోయింది ఏదో వెళ్ళిపోయింది కదా, ఇంకా దాని గురించే అలా ఆలోచిస్తూ నిలబడ్డావే, వేరే పనే లేదా? ఓ అమ్మాయి ఇలారా. ఏంటమ్మగారు? అదిగో ముందు ఆ అద్దానికి అంటించున్న బొట్టు పిల్లలన్నీ తీసి అవతల పారేయ్. అలాగేనమ్మా. వద్దు, దాన్ని అలాగే ఉంచు. నీకేమైనా పిచ్చా ఏంట్రా? ఎవరన్నా అసలు అద్దానికి ఇలా అతికిస్తారా? అది ఎంత తెలివిగలదో చూడు. తను లేకపోయినా దాని జ్ఞాపకాలు నిన్ను వెంటాడాలి అని తన గుర్తులన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళింది. ఏయ్ ముందు నువ్వు తీసేయ్. సరేనమ్మా. అలాగే ఈ గదంతా శుభ్రంగా క్లీన్ చెయ్యి. సరేనమ్మా. మీ తల్లి కొడుకులకి ఏమైందే? వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోయి వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళని తలుచుకుని మీరే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. కొంచెమైనా మీకు అసలు బుద్ధుందా? పోయిన దరిద్రం ఎలాగూ పోయిందని ప్రశాంతంగా ఉండాల్సింది పోయి వెళ్ళిపోయిన దాని గురించి ఆలోచించుకుంటూ ఉన్నారు. అసలు ఎందుకు బామ్మ రూమ్ అంతా క్లీన్ చేస్తున్నారు? ఇప్పుడు ఏమైందని? ఏమైందేంటి? గది ఖాళీ అయిన తర్వాత క్లీన్ చేయించుకోద్దా ఏంటి? ఇంటికి పట్టిన దరిద్రం ఎలాగూ వదిలిపోయింది. ఆ దరిద్రం తాలూకు జ్ఞాపకాలు కూడా ఎందుకు? అందుకే మొత్తం క్లీన్ చేసేసి ఇల్లంతా శుభ్రం చేయించి హోమం చేయిద్దాం అనుకుంటున్నాను. ఇంట్లో హోమం చేశావంటే ఇంటికి పట్టిన దుష్టగ్రహాల పీడంతా శాశ్వతంగా వదిలిపోతాయి. అత్తయ్య హోమం లేదు ఏమీ లేదు, అనవసరంగా ఇలాంటి పనులేం చేయకండి. తనేదో చేసింది అని చెప్పి మనమేదో కక్ష కట్టుకుని ఇలాంటివన్నీ చేయటం ఏం బాగోలేదు. అన్నీ వదిలేసేయండి, ఏవెలా ఉండాలో అలాగే ఉండనివ్వండి. నీకు తెలీదు సులోచన, ఇంటికి పట్టిన శాపం పోవాలి అంటే ఇంటిని శుభ్రం చేయించుకోవాల్సిందే. బామ్మ మేఘనికి మనకి పడలేదు, మేఘన్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇక విషయాన్ని ఇక్కడితో వదిలే. దాన్ని గుర్తుపెట్టుకొని ఏదో కక్ష సాధించినట్టు ఇలా చేయటం నాకేం నచ్చలేదు. ఇక నుంచి ఆ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తే మంచిది. ఏంటి సులోచన ఇది? వాడికి ఆ మేఘన జ్ఞాపకాలు ఏవి ఉండకుండా ఉండాలి అని ఇంట్లో ఉన్న దానికి సంబంధించిన వస్తువులన్నీ తీసి బయటపడేస్తూ ఉంటే నువ్వెందుకు మధ్యలో అడ్డుపడుతున్నావు? అది వెళ్ళిపోయినా వాడింకా దాన్నే తలుచుకుంటూ ఎలా బాధపడుతున్నాడో చూడు. అత్తయ్య తన జ్ఞాపకాల్ని తొలగించుకోవడం కోసం తన వస్తువుల్ని తీసి బయట పాడేయడమే కాదు, పొద్దస్తమానం తన గురించి మనం తిట్టడం కూడా నందుకి మేఘన్ని గుర్తు చేసినట్టే అవుతుంది. ఇదంతా వద్దత్తయ్య, వదిలేసేయండి. అది వీళ్ళ అతి మంచితనంతోటే ఇంత దూరం తెచ్చుకున్నారు. పెద్దవాళ్ళు చెప్తే వింటే కదా. చిచ్చి ఏ మనిషిలో ఏమిటో. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది.
డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఏంటి వదిన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? హలో. నమస్తే మేడం, నేను గురువుని మాట్లాడుతున్నాను. ఆ గురువు చెప్పు. మేఘన వదిన మీ ఇంటికి ఏమైనా వచ్చిందా? నేను మీ ఇంటికి వెళ్ళాను, ఇంటికి తాళం వేసింది. తను నాకు ఫోన్ చేసింది, నేను ఊర్లో లేను వచ్చేస్తానని చెప్పాను. ఆ తర్వాత నేను ఫోన్ చేస్తే కంటిన్యూగా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మేబీ వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి ఏమైనా వెళ్ళిందేమో. లేదండి, నాకు తెలిసి అక్కడికి వెళ్ళుండదు. మరి ఎక్కడికి వెళ్ళుంటుంది? సరే నేను వస్తున్నాను, ఈలోపు నువ్వు ఎంక్వైరీ చేస్తుండు. అలాగే అండి. ఒకవేళ నిజంగానే వాళ్ళ అత్తయ్య మామే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటుందా? లేదు, వదిన ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడికి వెళ్ళదు. ఒకవేళ అక్కడికి వెళ్ళుంటే ఈ పాటికి ఆ పెద్ద ఆయన వచ్చి ఇంటి దగ్గర పెద్ద గొడవ చేస్తుండేవాడు. అక్కడికి వెళ్ళలేదు. అయినా వదిన అక్కడికి వెళ్ళుంటే పిల్లలు ఇంటికెందుకు వస్తారు? ఇక్కడెక్కడ ఉండి ఉంటారు? వెతకాలి, వెతికి పట్టుకోవాలి. ఎచటికో తెలియది పయనం, ముందుకో వెనకకో బ్రతుకులో గమనం, పొరపాటును అలవాటును బలహీనులే బలి జీవుల, విధికే ఇది చలిమంటన రగిలే మా మనసే. సులోచన, నీకు ఒక విషయం చెప్పనా? ఒక మనిషిని మర్చిపోవాలంటే ఆ స్థానంలోకి మరో మనిషి రావాలి. ఇప్పుడు మన వాడు మేఘనని మర్చిపోయి మామూలు మనిషి కావాలంటే మేఘన స్థానంలోకి ఆరోహి రావాలి. ఏమంటావు? అత్తయ్య, మనం ఒప్పుకున్నా వాడు ఒప్పుకోవాలి కదా. వాడి సంగతి నేను చూసుకుంటా, గాని ముందు నువ్వు ఒప్పుకో చాలు.